సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తహతహలాడుతూ ఉంటుంది. బడ్జెట్ లో కేటాయింపులు చేసి అన్ని రంగాలను బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చూస్తుంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రభుత్వ ఖర్చులను నిధులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉంటుంది. అందులోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏ రాష్ట్రమైనా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకే మొగ్గు చూపుతుంది. కానీ ఊరందరిది ఒకదారైతే ఉలికిపిట్టదొక దారి అన్న చందంగా తయారయ్యింది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ పరిస్థితి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోగా 3 నెలల ఖర్చుల కోసం మరోసారి తూతూ మంత్రంగా తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చింది జగన్ ప్రభుత్వం. ఇలా తాత్కాలిక బడ్జెట్లతో నెట్టుకురావడం జగన్ కు కొత్తేమీ కాదు. షార్ట్ కట్ బడ్జెట్లతో ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప పూర్తి స్థాయి బడ్జెట్ ను ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి వాయిదా వేయరు. కానీ జగన్ మాత్రం బడ్జెట్ ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. 2 ఏళ్ల కిందట సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నాటి టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టింది. ఆ తరువాత 6 నెలలకు జగన్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత ఏడాది స్థానిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలల ఖర్చుల కోసం గవర్నర్ సంతకంతో పని కానించేశారు జగన్. ఇక కరోనా నెపంతో మరోసారి అలాగే సంతకం పెట్టించుకున్నారు. అదైనా 6 నెలల తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి కూడా మార్చి చివరి వారం వచ్చినా ప్రభుత్వం బడ్జెట్ గురించి బెంగపడడం లేదు. జగన్ పుణ్యమా అంటూ వరుసగా 3వ సారి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ లేకుండానే రాబోయే ఆర్థిక సంవత్సరంలోకి ఏపీ అడుగు పెట్టబోతుంది. ఇలా వరుసగా 3 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టని రాష్ట్రంగా ఏపీ రికార్డ్ క్రియేట్ చేసిందని, ఈ రకమైన సాంప్రదాయానికి జగన్ తెరతీశారని ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.